నమస్తే అండి. నేను బాలశ్రీ కాదండి, బాలశ్రీ పాదా అది ఓకే ఓకే సర్నేము. సారీ ఓకే 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 సారీ. థ్యాంక్ యూ, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా రోజులు కాదు, లాస్ట్ ఇయర్ జూన్ మేబీ జూన్ జూలై నుంచి మీ స్ట్రీమ్ వింటున్నాను. టోరీ నుంచి వింటూ ఉంటూ మీది లింక్ వచ్చింది, సో ఇలా వింటున్నాను అనమాట. ఇప్పుడు నాకు మిమ్మల్ని నుంచి ఒక చిన్న సమస్య వచ్చిందండి. నాకు ఎవరిని చూసినా నవ్వు వస్తుందండి. వాళ్ళ పూజల గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే, అద్భుతాల గురించి. నా ప్రాబ్లం, మా ఇంట్లో వాళ్ళ చాలా మంది ప్రాబ్లం కూడా అదేనండి. మా నిజమేనా వైఫ్ అండి? ప్రాబ్లం కూడా అదే. ఇప్పుడు పొద్దున్న మేము అదేంటి మన జగ్గి వాసుదేవ్ 12 గంటల స్ట్రీమ్ చేశాడు. అక్కడ వాళ్ళు అతను చేసే విన్యాసాలు చూస్తూ జనాలు తన్మయత్వంతో మైమరపులతో మైకంతో చూస్తుంటే నాకేమో ఇక్కడ తెగ నవ్వొస్తుంది. నవ్వొస్తుంది నాకు. అతనివి ఆ మంగ్లీ పాటలు, వీళ్ళందరూ సెలబ్రిటీస్ ని చూస్తూ ఉంటే, వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ అవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటి, జనాలు నిజంగానే ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నారా అని ఒకవైపు అనిపిస్తోంది. మళ్ళీ నార్మల్ గా మేము పార్టీస్ లో వీటిలైనా కలిస్తే అందరూ ఎవరు వేసుకునే బట్టల గురించి కానీ, ఎవరెలా ఉన్నాం, ఎలా వచ్చాం, మా సోషల్ స్టేటస్, వీటి గురించే మాట్లాడతారండి. వీళ్ళకి అప్పుడేం భక్తి ఏమి ఉండదు. అదే వన్ మోర్ థింగ్ అండి, మా ఫ్రెండ్ కి ఇప్పుడు నేను మీది రెండు సారీ ఫస్ట్ టైం నేను ఇది మాట్లాడడం, సో కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానేమో, ఓవర్ పర్లేదు ఎక్సైటింగ్ చెప్పండి. గా. సార్ నేను మీది పంపించానండి ఒకసారి, అంటే షేర్ చేశాను మా ఫ్రెండ్ కి. తను ఏవో క్వశ్చన్స్ అడుగుతుంటే నేను చెప్పలేకపోయాను ఆన్సర్స్. సో షూర్ షూర్ నేను మీకు పంపిస్తే ఆవిడ వెంటనే అనేసింది, ఇలా ఫేస్ కనిపించిన వాళ్ళని ఫేక్ అండి, నేను నమ్మను అని. నాకు చాలా ఆశ్చర్యం, బాధ అనిపించాయి. ఏం చేయాలో కూడా తెలియలేదు. శివుడు శివుడు ఎలా ఉంటాడు, వెంటనే శివుడు ఎలా ఉంటాడో తెలియదు, రాముడు ఎలా ఉంటాడో తెలియదు, దుర్గాదేవి ఎలా ఉంటాడో తెలియదు. ఎవరో బొమ్మలు గీసారు, రాసేసుకున్నారు, అది చూసి వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు కదండి. ఇప్పుడు మొహంతో పనే ఉంది నాకు అర్థం కాదు. ఇప్పుడు మరి మొహం నేను తొందరగా బిలీవ్ చేశాను అంటే, మీరు విన్న వెంటనే నాకు నాకు అసలు ఆశ్చర్యం, డౌట్ ఇలాంటివి ఏం రాలేదు. ఓకే, అచ్చా నా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతున్నాయని నేను అనుకున్నాను తప్ప, ఇలా నమ్మకూడదని ఆశ్చర్యం విషయం కూడా నాకు తెలియదండి. అది ఈ మధ్య వచ్చిన అంటే వాళ్ళకి వచ్చిన ఒకానొక వంక అండి. ఇప్పుడు కరెక్ట్ గా 20 ఇయర్స్ బ్యాక్ చూసుకోండి, రేడియోస్ ఉన్నాయి. రేడియోలో ఎంత మంది పేర్లు మనకు తెలుసు అండి, మీకు గుర్తుండే ఉంటుంది. ఐ థింక్ యు ఆర్ ఓల్డ్ ఇనఫ్ టు రిమెంబర్ ద రేడియో యాంకర్స్, రైట్? ఓకే అవునండి. లేదా మన పేరెంట్స్ని అడిగినా చెప్తారు రేడియో యాంకర్. వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయి ఎవరికి తెలియదు అండి. వాళ్ళు అలాగే పుట్టారు, 30 ఏళ్ల పాటు 40 ఏళ్ల పాటు న్యూస్ చదివే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదివి అలాగే చచ్చిపోయారు కూడా. వాళ్ళు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు, బట్ వి ట్రస్టెడ్ దెమ్. అవును వాయిస్ ఈజ్ ఆల్సో మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కదండి. వాళ్ళు ఇప్పుడు కనిపిస్తేనే నమ్ముతాం అంటే, మరి క్రిస్టియన్స్ కూడా కనిపిస్తారు మొహం మీద స్క్రీన్ పెట్టుకున్నట్టు, వాళ్ళు మొహం కనిపిస్తుంది కదా అని నమ్మేస్తారా? సో ఇట్స్ అది వంక, అది వంక అంటే అంతేనండి. వాళ్ళు వాళ్ళు నమ్ముతున్న భావాలకి విరుద్ధమైన మాటలు మనం చెప్తున్నాం కాబట్టి దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ది థింగ్స్ అనిపించింది నాకు. అంతే అంతే అంతే, అంతే అది కదండి. వంక, జస్ట్ అది వంక అంతే. వినటానికి ఇష్టం లేని వంక, వినటానికి వినటానికి కూడా ఇష్టం లేకపోతే మనం వాళ్ళని ప్రెజరైజ్ చేసి ఏం చేయలేనండి. తర్వాత వాళ్ళు ఆవిడైతే అసలు మెలూహా బుక్ ఉంది, మీరు చదివితే చాలా అసలు రోమాలు నిక్కబొడుచుకుంటాయి, మీరు ఏమనుకుంటున్నారు, అలాంటివి చదవండి, అది ఇంగ్లీష్ లో ఉంటుంది, అంటే మేము తెలుగు మీడియం వాళ్ళం అనుకోండి. సో అలా అంటే ఏముంటుంది అని అనుకున్నాను నేను. బట్ ఇలాంటివన్నీ చదువుతూ ఉంటే, పుస్తకాలు కొంచెం అటు ఇటుగా చదువుతూ ఉంటాం కదండి తెలుగులో కూడా, వీళ్ళు చెప్తున్నవి వింటూ ఉంటే వాళ్ళు చెప్తున్న వాటిలో అబద్ధాలు, బహుశా మీ ఛానల్స్ అన్ని ఇలాంటివన్నీ విందమూలాంచి నాకు వాటిలో అబద్ధాలే కనిపిస్తున్నాయండి. వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదో తెలియట్లేదు. అంటే ఆ టైప్ ఆఫ్ వేలో థింక్ చేయాలన్న ఐడియా కూడా రావట్లేదండి వాళ్ళకి. అది ఆ ఆ సీడ్ అయ్యాలనే నా ఉద్దేశం అనమాట. అంటే అలాగా ఏది రాస్తే అది నమ్మేయటం అనేది ఉంటే వాళ్ళని మోసం చేయడం, ఇతర విషయాల్లో మోసం చేయడం చాలా ఈజీ. ఇట్స్ ఆల్ అబౌట్ మెంటాలిటీ అండి, ఇట్స్ నాట్ అబౌట్ వన్ థింగ్. ఇప్పుడు ఈ ఒక్క విషయంలో నమ్ముతున్నాను అంటే కుదరదు. పాయింట్ ఏంటంటే మీరు ఆ నమ్మకానికి ఎలా వచ్చారు, హౌ డిడ్ యూ స్టార్ట్ టు బిలీవ్, అసలు ఆ నమ్మకం అనే ప్లేస్ ఎలా వచ్చారు, మీరు మీ పద్ధతి ఏంటి. ఇప్పుడు సో అండ్ సో గుళ్ళో మహిమలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు కోరికలు కోరుకుంటే మీ కోరికలు తీరిపోతాయి అని ఉన్నాయి అని అన్నారు అనుకోండి, వీళ్ళు నమ్మేశారు అనుకోండి, వెళ్తారు, వెళ్ళి గాజులు కట్టొస్తారు, లేకపోతే పిల్లలు కావాల్సిన వాళ్ళు ఉయ్యాలలు కట్టొస్తారు, ఏవో ఉన్నాయి కదా చాలా గుళ్ళు ఉన్నాయి. సో వాళ్ళు దాన్ని నమ్మేస్తున్నారు అంటే అసలు ఆ నమ్మకం ఎలా వచ్చింది వాళ్ళకి?
అందరూ కడుతున్నారు కాబట్టి మనము కడతాం. కట్టిన వాళ్ళందరికీ పిల్లలు పుడుతున్నారు, మనకెలా తెలుస్తుంది, నమ్మేయాలి కొన్ని, అంతే ప్రతిదాన్ని లెక్కలు అడగకూడదు అని. ఇప్పుడు ఈరోజు వాళ్ళు వెళ్ళి ఓ చెట్టుకి చిన్న ఉయ్యాలు, బొమ్మ ఉయ్యాలు కట్టేసి వచ్చారు పిల్లలు కలగట్లేదు అని చెప్పి. రేపు పొద్దున్న ఇంకొక స్వామి అనే పేరుతో ఇంకోటి వస్తాడు, ఇంకోటి వచ్చి ఇలాంటి ఇలాంటి హోమాలు చేస్తే పిల్లలు పుడతారు అని అంటాడు, వాడి దగ్గరికి పోతారు. ఇంకొక జ్యోతిష్యుడి దగ్గరికి పోతాడు, ఈ దైవజ్ఞుడు అని చెప్పి అయ్యని అని చెప్పి, వాడు ఇంకొక చేతి నిండా తాళ్ళు లేకపోతే ఇంకోటి ఇంకోటి అలా చేస్తూనే ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి నమ్మకం ఎక్కడ ఎండ్ అవ్వాలో తెలియదండి. వీళ్ళు చాలా మోడర్న్ గా డ్రెస్సులు వేసుకొస్తారండి, చాలా చక్కగా మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు బలు కాదు ఏమిటి, వాళ్ళ అమ్మవార్లు పూనింది చాలా, వాళ్ళు చెప్పేవన్నీ నిజము, ఇలాంటివి మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంకో విషయం నేను అడిగాను ఇంకా, అయితే మరి నీతా అంబానీ వైఫ్ చాలా కోట్లు ఖర్చు పెడుతుందని మనం వింటూ ఉంటాం కదా ఆవిడ మీద, ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఉంది, మనం ఎందుకు ఇలా ఉంటున్నాము, ఆవిడ ఎందుకు అంత గ్రేట్ గా, వాళ్ళందరూ ఎందుకు అంత గ్రేట్ గా ఉన్నారు, అంటే దేవుడు ఇంత వాళ్ళని ఎక్కువగానే మనల్ని ఇంత తక్కువగానే ఎందుకు చూస్తున్నాడు, మరి దేవుడు ఉంటే అందరినీ సమానంగా చూడాలి కదా అంటే, వాళ్ళు అది మన కర్మ సిద్ధాంతం మీకు అర్థం కాదు అని చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుందండి, ఇలా ఇలా వాళ్ళు ఎందుకు ఇలా ఆలోచించట్లేదు అనిపిస్తోంది నాకు, అదే మెయిన్ గా. అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అదే నేర్పించి పెట్టి ఉంచారండి కర్మ సిద్ధాంతం. మీకు కొన్ని ఈ జన్మకి ఇంతే, మీరు క్రితం జన్మలో చేసిన తప్పులు ఫలితం ఇక్కడ జరుగుతుంది, ఇప్పుడు తిన్నగా ఉండి ఇప్పుడు మీ భక్తి తిన్నగా ఉంటే వచ్చే జన్మలో మీకు బోల్డంత లాభాలు గట్రాలు వచ్చేస్తాయి. ఏమో నీతా అంబానీకి కూతురుగా పుట్టొచ్చేమో, లేకపోతే ఆమెకు మనవరాలుగా పుట్టొచ్చేమో అనే టైప్లో మాట్లాడుకుంటుంటారు అన్నమాట. అంటే నేను కూడా మా పిల్లలతో వాళ్ళతో కొంచెం ప్రాబ్లమ్స్, ఎవరికైనా ఉంటాయి కదండి పిల్లలతో చదువులు ఇవి అవి, కానీ నేను ఎప్పుడు ఇలాంటి మూఢనమ్మకాల వెంపు అంటే మనం ఏదైనా మొక్కుకుంటే పిల్లలు బాగుపడతారు లేకపోతే ఇలాంటి వెంపు వెళ్ళలేదు, కానీ జనాలందరూ ఇదే స్ట్రీమ్ లో వెళ్తున్నారు. ఈవెన్ మా పేరెంట్స్ కూడా చాలా ఫోర్స్ చేస్తారు, ఏమని మా మదర్ నీకు ఆ ఒక్క దేవుడు నీకు సహకరించట్లేదు అందుకే నువ్వు ఇలాంటి కష్టాలు పడుతున్నావు అంటే, నాకు అర్థం కాదు నేనేం చేశాను దేవుడు సహకరించకపోవడానికి. అంటే చిన్నప్పటి నుంచి నేను అవే బిలీవ్స్ తో పుట్టాను పెరిగాను నమ్మాను కూడా, బట్ కొంచెం ఎక్కడో థాట్ ఉండేది ఇలా ఇది కరెక్ట్ కాదు, మనం చేస్తే అది చేయదు దేవుడు అలా చూడు కదా అని ఎక్కడో ఉండేది అనిపించేది. ఏమో మరి నాకు ఎలా చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదు, మీకు అర్థమవుతానని నేను చెప్తున్నాను. లేదు లేదు, అంతవరకే చాలండి. యాక్చువల్లీ ఇప్పుడు మా ప్రతి ఒక్కళ్ళు నాస్తికులు అయిపోయి అస్సలు పూజలు పునస్కారాలు ట్రాష్ అని చెప్పి అందరితో గొడవలు పెట్టుకోవాలని అస్సలు నేను అడగను. మన మన థింకింగ్ ఏంటంటే మనం మోసపోకూడదు, మన దగ్గర ఉన్న వాళ్ళు మోసపోకూడదు. అమాయకత్వంతో మూర్ఖత్వంతో జీవితాలని పాడు చేసుకోవడం, లేకపోతే టైంని డబ్బుని వేస్ట్ చేసుకోకూడదు, ఇంతవరకే నా టార్గెట్ అండి. అంతకంటే ఎక్కువ ఆలోచించి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. ఇప్పుడు మొత్తం అందరినీ ఎందుకు ఇది చేస్తున్నారు, మొత్తం అందరు మతాన్ని వదిలేసేయండి, ధర్మాన్ని వదిలేసేయండి, దేవుళ్ళని బయటపడేయండి, ఇలాంటివి అస్సలు చెప్పాల్సిన పని లేదు. మనం ఇవన్నీ నేను ఏంటంటే చెప్పానండి, అసలు ఎప్పుడు అంటే ఎవరికి అంటే నేను నమ్మట్లేదు అని వాళ్ళకి అర్థమైంది, ఇంట్లోనూ బయట కూడా అర్థమైంది. నేను జనరల్ గా జనాలకు చెప్పేది ఏంటి అంటే, మీరున్న పొజిషన్ కరెక్ట్ అండి, ఏంటంటే మీరు మోసపోరు, మిమ్మల్ని మోసం చేయడం కష్టం. డెఫినెట్ గా ఇప్పుడు యాగాలు చేస్తాము మీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి మిమ్మల్ని మోసం చేయడం ఇంపాసిబుల్. అలాగే మనకి దగ్గర ఉన్న వాళ్ళని కూడా ఇలాంటి మోసాల్లో పడకుండా కాపాడుకోవటం వరకే. ఎందుకంటే మన నమ్మకాలని మన అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని 10వ తరగతి కూడా తిన్నగా పాస్ అవటం చేత కానీ ఒక దద్దమ్మ మోసం చేసి డబ్బులు తీసుకుని పారిపోతున్నాడండి. ఇది డబ్బుల వరకు అయితే అదొకంత పర్లేదు, పోతే పోయింది దరిద్రం పోయింది కాస్త డబ్బులతో అని, వాళ్ళు చెప్పే పనులు చేసే మోసాలతోటి ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంది. మూలిక వైద్యాలని కరోనా పోద్దని అదని ఇదని చెప్పి ప్రాణాల మీదకి తీసుకొచ్చారు చాలా మంది. సో అది అత్యంత హేయమైంది కదా. ఆ విషయంలో మన వాళ్ళని కాపాడుకోవడానికి ఏమేం చేయాలి అవన్నీ చేయాలి, అంతేగాని నాస్తికుళ్ళు అయిపో రాముడా ట్రాష్, కృష్ణుడా ట్రాష్, శివుడా వేస్ట్ ఇలాంటి ఏమో చెప్పి వాళ్ళని చేయాల్సిన పనే లేదు. అవునండి, అవన్నీ నేను చెప్పట్లేదు, కాకపోతే మీరు భగవద్గీతలోను గురించి ఇవి చెప్తున్న ఉన్నాయి కదా, కర్మ సిద్ధాంతం ఎక్కడెక్కడ ఎలా వర్కౌట్ చేయటం లేదు చేస్తోంది, లేకపోతే పుస్తకాల్లో ఈ శ్లోకానికి ఈ శ్లోకానికి సంబంధం లేదా, అవి నేను మళ్ళీ వాళ్ళ దగ్గర నేను అవే చెప్తున్నాను, సేమ్ కాపీయే చేస్తున్నాను మీ మాటలు. అయితే వాళ్ళు దానికి ఎగ్రి అవుతున్నారండి, ఎగ్రి అవుతున్నారు అసలు నువ్వు చెప్పింది కరెక్టే అంటారు, కానీ
మళ్ళీ ఆ కర్మ సిద్ధాంతం అబ్బాయి ఇలాగే రాసి పెట్టింది మనకి అంటూ ఉంటారు. అఫ్ కోర్స్ నేను వాళ్ళతో వాదించను అనుకోండి ఎప్పుడును, కానీ నేను ఇంత తొందరగా మీ మీ మాటలు మేము ఆకర్షితురాలయ్యాను, వాళ్ళందరూ అసలు రెడీ కొంచెం కూడా ఇలాంటి తప్పు అనే వెంపు ఆలోచించడానికే రెడీగా లేరండి. అది నాకు కొంచెం అనిపిస్తూ జర్నీ ఉంటుంది అంటే. జర్నీ జర్నీ ఇప్పుడు మనకి అంటే మీకు చిన్నప్పటి నుంచి ఈ సూపర్ స్టిషన్ మీద మూఢనమ్మకాల మీద ఒక ఇంత దూరంగానే ఉన్నారు కాబట్టి, ఇల్లు ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా డీప్గా ఉన్నారు. ఇంకొన్ని వీడియోస్ పడితేనో లేకపోతే ఇంకొన్ని ప్రశ్నలు వాళ్ళ మైండ్లో వాళ్ళకి వస్తేనో అప్పుడు వాళ్ళు కొంచెం వెనకడుగేస్తారు. జర్నీ అండి, కొంతమంది కొంతమంది ఒక వారంలో మారిపోతారు, కొంతమందికి 10 ఏళ్ళు పడుతుంది. ఓకేనండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలాట్ అండి. మళ్ళీ వీలైనప్పుడు కలుస్తాను లైవ్ చాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. షూర్ అండి, థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్.